వెల్కమ్ టు క్రైమ్ స్టోరీస్. నేను మీ యాంకర్ సంతోష్. హోటల్ సెసిల్ అంతుచిక్కని వింత మరణాలకు కేర్ ఆఫ్ అడ్రస్, 24/7 హై సెక్యూరిటీ, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కానీ లాక్ ఓపెన్ చేయలేని హై సెక్యూరిటీ. ఇంత సెక్యూరిటీ ఉన్నా అక్కడ జరుగుతున్న మృత్యుకేలిని మాత్రం ఏ ఒక్కరూ ఆపలేకపోతున్నారు. హత్యలు ఆత్మహత్యలకు ప్రస్థానంగా మారింది. అదే హోటల్లో ఎలిసా ల్యామ్ అనే ఒక యువతి కూడా అద్దెకు దిగింది. చెక్అవుట్ చేయాల్సిన డేట్ వచ్చినా తన నుండి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. హోటల్ సిబ్బంది అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ చూస్తే లోపల నుండి డోర్ లాక్ చేసి ఉంది. లోపల ఫోన్, ల్యాప్టాప్, తన బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ లోపల ఉండాల్సిన ఎలిసా మాత్రం అక్కడ లేదు. ఇంతకీ ఎలిసాకి ఏం జరిగింది? లోపల ఉండాల్సిన ఎలిసా ఎలా అదృశ్యమైపోయింది? అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఉన్న సిసిల్ హోటల్ ఎన్నో అనుమానాస్పద మరణాలకి కేంద్రంగా మారింది. 1924లో దీని నిర్మాణం పూర్తయింది. 1931 నుండి మృత్యుకేలి మొదలైంది. ఆత్మహత్యలు, హత్యలు, ఇప్పటికీ అంతుపట్టని ఎన్నో మరణాలు అందులో నమోదయ్యాయి. అదే సిసిల్ హోటల్లో జనవరి 26న ఎలిసా ల్యామ్ అనే 21 సంవత్సరాల యువతి అందులో అద్దెకు దిగింది. జనవరి 31 తను ఆ హోటల్ నుండి చెక్అవుట్ చేయాల్సి ఉండగా ఆ రోజు ఆమె నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వెంటనే హోటల్ వాళ్ళు లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేశారు. పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా ఆమె దొరకలేదు. స్నైపర్ డాగ్స్ కూడా ఆమె జాడ కనిపెట్టలేకపోయాయి. సీసీటీవీ కెమెరాలో చివరిగా ఆమె లిఫ్ట్లో వింతగా ప్రవర్తించడం గుర్తించారు. మీడియాకి ఆ వీడియోని, ఫోటోని రిలీజ్ చేశారు. ఇది జరిగిన 19 రోజుల తర్వాత హోటల్లో ఉన్న కస్టమర్లు నీళ్లు నల్లగా, దుర్వాసనగా వస్తున్నాయంటూ కంప్లైంట్ చేశారు. దీంతో స్టాఫ్ ట్యాంక్ని క్లీన్ చేయడానికి వెళ్ళగా శవం అందులో కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు ట్యాంక్ని కట్ చేసి బాడీని రికవర్ చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమె శరీరంపై ఎటువంటి దాడి జరిగినట్టు రిపోర్ట్ లేకపోవడంతో అది యాక్సిడెంటల్గా జరిగి ఉంటుందని భావించారు. అయితే లాక్ చేసిన టెర్రస్ పైకి ఎలిసా ఎలా వెళ్ళింది? సెక్యూరిటీ కోడ్ ఉంటే తప్ప డోర్ ఓపెన్ చేయడానికి వీలు కాదు. మరి ఫైర్ ఎగ్జిట్ ద్వారా వెళ్ళుండొచ్చా? ఒకవేళ అలా వెళ్ళినా ట్యాంక్ మూతను తెరిచి మూయడం ఒక వ్యక్తికి మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే అది చాలా బరువుగా ఉంటుంది. ఆమె లిఫ్ట్లో అంత వింతగా ఎందుకు ప్రవర్తించింది? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇప్పటికీ తెలియదు. ఎంతోమంది అంతుపట్టని చావులకు కేంద్ర బిందువైన సిసిల్ హోటల్ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ఇలా జరగడం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. కొంతమంది ఇది పారానార్మల్ యాక్టివిటీ అంటే, మరికొంతమంది ఆమె అబ్నార్మల్ హెల్త్ కండిషన్ వల్ల ఇలా చేసుంటుంది అంటున్నారు. కానీ ఏది నిజమో, ఆ రోజు ఎలిసాకి ఏం జరిగిందో అన్న నిజం మాత్రం ఎలిసాతోనే అంతమైపోయింది. ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాండి క్రైమ్ స్టోరీ. దిస్ ఈజ్ యాంకర్ సంతోష్. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. బాయ్.